పథకాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు తుంగలో దొక్కేమేరకు కాకుండా రాష్ట్ర ప్రజలకు రాజకీయం కోసం గాలి కుదిలేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. నగర కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిని సీఎల్పీ లీడర్ విక్రమార్క మాజీ ఎమ్మెల్యే మాలురవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కోవిడ్-19 పేషెంట్ను పరామర్శించారు. ఆసుపత్రిలో ఖాళీలు నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది, కానీ రాష్ట్రంలో డాక్టర్ పోస్టులు ఇతర పోస్టులు భర్తీ చేయలేదని, మందులు కొనలేదని, 3 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. కోవిడ్ పేషెంట్లకు సంబంధించి ఈ రకంగా హాస్పిటల్ తిరిగి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సమస్యల కోసం రావటం అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో 350 బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పిన 4 సంవత్సరాల మాటలో గాల్లోనే ఉండిపోయింది. ఇది ఇంకా 100 బెడ్డెడ్ హాస్పిటల్గానే ఉంది. పోనీ ఈ 100 బెడ్డెడ్ హాస్పిటల్లోనైనా ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాలు శాంక్షన్ చేసినటువంటి డాక్టర్ల పోస్టులైనా ఉన్నాయా? స్టాఫ్ అంతా నిండుగా ఉందంటే ఎక్కడా నిండుగా లేదు, పూర్తిగా ఖాళీలు ఉన్నాయి. ఈ కరోనా కోవిడ్ సందర్భంగా పేషెంట్లకి టెస్ట్ చేయడానికి పనికి వచ్చేటువంటి సిటీ స్కాన్ ఇక్కడ లేదు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ యాంజియోగ్రామ్ లేదు, ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు. ఇది మిషన్ల సంబంధించి దాదాపు 6,000 మంది కరోనా కోవిడ్ పేషెంట్స్ వచ్చారని చెప్తా ఉన్నారు.